నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞ మీడియా. నేను మీ యాంకర్ మధుర. భీష్మ సినిమాతో గత ఏడాది భారీ హిట్ కొట్టిన నితిన్ నటించిన తాజా చిత్రం చెక్. చంద్రశేఖర్ ఎలేటి దర్శకత్వంలో నితిన్ నటిస్తుండడంతో ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టు ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్లలో నితిన్ను జైల్లో ఉంచిన ఖైదీగా చూపించడంతో పాటు అతడు చెక్ ఆటగాడిగా చూపించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మరి అంచనాలను నితిన్ అందుకున్నాడా లేదో చూద్దాం. చెక్ ఆటగాడిగా చూపించడంతో పాటు అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మరి అంచనాలను నితిన్ అందుకున్నాడా లేదో చూద్దాం. కథలోకి వెళ్తే ఆదిత్య ఓ తెలివైన దొంగ. చిన్న చిన్న మోసాలు చేసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. సడన్గా దేశంలో ఉగ్రదాడి జరుగుతుంది. ఆ దాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోతారు. ఈ నేరం ఆదిత్యపై పడుతుంది. అతడికి ఉరిశిక్ష పడుతుంది. గద్వల జైల్లో శిక్ష అనుభవిస్తుంటాడు. ఆ సమయంలో అతడికి శ్రీమన్నారాయణ అనే తోటి ఖైదీ పరిచయం అవుతాడు. ఆదిత్యకు చెక్ నేర్పిస్తాడు. ఆదిత్య గొప్ప చెక్ ఆటగాడు అవుతాడని నమ్మిన శ్రీమన్నారాయణ తనకు ఉన్న పలుకుబడితో ఆదిత్యను చెక్ గేమ్ ఆడేలా ఒప్పిస్తాడు. ఇదే సమయంలో ఆదిత్య తను ఉగ్రవాది కాదని, ఎలాంటి నేరం చేయలేదని కోర్టులో చెప్తాడు. కోర్టులో దారులన్నీ మూసుకుపోవడంతో రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ఎదురు చూస్తుంటాడు. అయితే ఆదిత్య కోసం లాయర్ మానస రంగంలోకి దిగుతుంది. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఆదిత్యకు క్షమాభిక్ష కూడా లభించదు. మరి కొద్ది గంటల్లో అతన్ని ఉరి తీయాల్సి ఉంటుంది. మరి ఆదిత్య ఉరి నుంచి ఎలా తప్పించుకుంటాడు? అసలు ఉగ్రదాడి కేసులో ఆదిత్య ఎలా బుక్ అయ్యాడు? యాత్రతో అతనికి ఉన్న సంబంధం ఏంటి? చెక్ ఆట ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇలాంటివి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. కోర్ట్ సీన్తో సినిమా అవుతుంది. నితిన్తో సహా మరికొందరు ఖైదులకు ఉరిశిక్ష వెయ్యాలని తీర్పుతో సినిమా మొదలు కావడంతో చూసే ప్రేక్షకుల్లో అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనే ఉత్సాహం పెరుగుతుంది. అందుకు తగ్గట్లుగానే ఫస్ట్ హాఫ్ అంతా ఎలాంటి ట్విస్ట్లను రివ్యూల్ చేయకుండా నార్మల్గా నడిపిస్తాడు దర్శకుడు. అసలు హీరో ఈ కేసులో ఎలా ఇరుక్కున్నాడో చెప్పకుండా ప్రేక్షకుడికి క్యూరియాసిటీ పెంచాడు. కానీ కొన్ని కొన్ని సన్నివేశాలు మాత్రం సాగదీతిగా అనిపిస్తాయి. ట్విస్ట్లన్నీ సెకండ్ హాఫ్లోనే ఉంటాయి. ఎక్కువ సన్నివేశాలు జైల్లోనే కనిపిస్తాయి. అయితే చెక్ ఆటలో ఉండే ఎమోషనల్ పాయింట్స్తో కొన్ని లోపాలను సరిదిద్దే ప్రయత్నాలు చేసినట్లు అనిపిస్తుంది. విశ్వనాథన్ ఆనంద్ ఎపిసోడ్ వరకు సినిమా సరైన దారిలోనే వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత కాస్త కథ గమనం దారి తప్పినట్లు అనిపిస్తుంది. ఆట నేపథ్యంలో డ్రామా కాస్త బలంగా ఉంటే బాగుండేది. అయితే క్లైమాక్స్ మాత్రం కొత్త అనుభూతిని పెంచుతుంది. అక్కడక్కడ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే నితిన్ ది వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. చేయని తప్పుకు ఉరిశిక్ష పడిన ఖైదీగా నితిన్ ఓడిపోయాడు. చెస్ ఆటగాడిగా ఎత్తుకు పైవెత్తుకు వేసే క్రమంలో నితిన్ నటన ఆకట్టుకుంటుంది. ఇక లాయర్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ చక్కగా నటించింది. ప్రియా ప్రకాష్ వారియర్ కథని మలుపు తిప్పే పాత్రలో కనిపిస్తుంది. అయితే ఆమె పాత్ర ఉండేది చాలాసేపే. ఉన్నంతలోనే బాగా నటించింది. శ్రీమన్నారాయణ పాత్రలో సాయిచంద్ ఒదిగిపోయారు. అతని సంభాషణలు ఎక్స్ప్రెషన్స్ సినిమాకే హైలైట్. సాంకేతికంగా సినిమా ఉన్నంతగా ఉంది. కళ్యాణి మాలిక్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలం. చివరిగా మైండ్ గేమ్తో సాగే సస్పెన్షన్ థ్రిల్లర్ చెక్. హాయ్, ఐఎమ్ జియా శర్మ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా.